తూర్పు గోదావరి జిల్లా మండపేటలో మరోసారి కరోనా కలకలం చెలరేగింది. జ్వరంతో బాధపడుతున్న మహిళను ఆమె కుటుంబ సభ్యులు పరామర్శించారు. వారంతా మండపేట వెళ్లి అక్కడే నివసిస్తున్న బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంతలో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పుడు వీరందరినీ క్వారంటైన్కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మంగళవారం పొద్దున వెళ్ళారు. వెళ్ళినారు ఏం జరిగిందండి? మళ్ళీ మాట్లాడుతున్నారు. మధ్యలో నేను మామూలుగా బయట కూర్చుంటానండి. మాస్క్ ఇస్తాను. అక్కడక్కడ బంద్ ఉంది. ఎవరితో మాట్లాడకూడదు. అక్కడ భోజనం చేశారా? ఇంట్లో భోజనం చేసి ఆవిడ ఉండేది. ఎవరన్నా భోజనం చేశారు? నైట్ భోజనం చేసి మధ్యాహ్నం భోజనం చేశారు. రాత్రి అక్కడే పడుకున్నారు? ఆ ఇంట్లోనే పడుకున్నారు. మొత్తం మీద ఆ ఇంట్లోనే పడుకున్నారు. ఓకే. పొద్దున్న బుధవారం పొద్దున్న వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి మెండపేట ఎవరెవరికి వెళ్ళారు మీరు? ఎక్కడ స్నానం చేసి పవత పని గంటలకు మన బాధాన్ని వెళ్ళలేదు. అంటే ఎవరు వెళ్ళి? పేరేంటి అండి? షేక్ బడేమి అని వాళ్ళు మీ బంధువులలో మీ బావ గారు? ఓకే. వాళ్ళ ఇంటికి వెళ్ళారు? మనవడు ఆడుకోవడానికి వెళ్ళారు. ఇంకెవరిని కలవలేదా? మీ కొడలకు బాగాలేదు. మీకు ఎప్పుడు వచ్చింది సమాచారం? ఏ రోజు వెళ్ళారు మీరు? ఎప్పుడు?